ప్రతి ఒక్కరికి జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఒక థాట్ ఉంటుంది. అందంగా ఉండాలి, సెటిల్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు. ఇక కోరుకున్న వాళ్ళు సొంతమైతే వాళ్ళకన్నా లక్కీ ఎవరుండరు. అలా ఒక అమ్మాయి తనకు వరుడు కావాలి అంటుంది. అది కూడా ప్లకార్డు పట్టుకొని అడుగుతోంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేస్తుంది, కారణం ఏంటి? ఒకప్పుడు పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు సంబంధాల కోసం మనకు తెలిసిన వాళ్ళని బంధువులని చూడమని చెప్పేవారు. ఇప్పటికీ కూడా ఆ పద్ధతి కొనసాగుతోంది, కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. లవ్ మ్యారేజెస్కే ప్రాధాన్యత ఇస్తున్నారు, పెద్దలు కూడా వాళ్ళను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బంధువులు ఎక్కువగా లేని వాళ్ళు పేపర్లను, మ్యాట్రిమోని సైట్లను నమ్ముకుంటున్నారు. వాళ్ళు చూపించే ఫోటోలు వారి డీటెయిల్స్ ద్వారా పెళ్లికి ఎస్ ఆర్ నో అని చెప్పేస్తున్నారు. కానీ ఒక యువతి పెళ్లి కొడుకు కావాలని చెప్తూ కాస్త వెరైటీగా పబ్లిక్లోకి వచ్చేసింది. సుడాన్కు చెందిన ఒక యువతి వరుడు కావాలంటూ రోడ్డెక్కింది. ఇప్పటి వరకు భర్త మోసం చేసి వెళ్ళిపోతే చాలామంది మహిళలు ప్లకార్డులు పట్టుకొని భర్త ఇంటి ముందు ఆందోళనలు చేసిన వారిని చూశాం. కానీ ఈ అమ్మాయి మాత్రం పెళ్లి కొడుకు కావాలని చెప్తూ రోడ్డుపై ప్లకార్డు పట్టుకొని తిరుగుతోంది. నల్లటి మాస్క్ ధరించి తలపై దుప్పట్టా కప్పుకొని ఎండలో తిరుగుతున్న ఈ అమ్మాయి వరుడి కోసం వెతుకుతోంది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వరుడు కావాలి. గతంలో పెళ్ళైన వ్యక్తిని చేసుకోవడానికి కూడా సిద్ధమే అని రాసిన ప్లకార్డును చేతిలో పట్టుకొని రోడ్డుపై సూడాన్ రోడ్లపై తిరుగుతుంది. అంతేకాదు, ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు సంప్రదించవచ్చని కూడా తన ఫోన్ నెంబర్ని కూడా ప్లకార్డ్పై రాసింది. కాగా ఆ యువతికి సంబంధించిన ఫోటోను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అనే విషయానికి వస్తే, 2018-2020 మధ్య సూడాన్లో మ్యారేజ్ల రేటు గణనీయంగా తగ్గింది. 2018తో పోల్చితే 2020 సంవత్సరంలో మ్యారేజ్ రేటు 21% పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాకుండా 2020లో 60,000కు పైగా జంటలు విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కరోనా మహమ్మారే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి సమయంలో ఈ అమ్మాయి చేసిన పనికి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.